ఇలా మునుగోడు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఏంటంటే ఎక్కడ బై ఎలక్షన్ వస్తే అక్కడ అభివృద్ధి అని చెప్తా ఉన్నారు మరి అసలు వాస్తవంగా మునుగోడులో అభివృద్ధి జరుగుతా ఉందా ఈ ఎన్నికల ఉప ఎన్నిక తర్వాత రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత అసలు ఇక్కడ యాదవులు ఏమనుకుంటా ఉన్నారు ఎందుకంటే గొల్ల కుర్మలు కూడా అనేక మంది ఉన్నటువంటి పరిస్థితి మరి వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు వాళ్ళ పథకాలు ఏ విధంగా చూస్తూ ఉన్నారు ఒకసారి తెలుసుకుందాం నమస్తే పెద్ద మనిషి అసలు ఎట్లా చూస్తా ఉన్నారు ఇప్పుడు మునుగోడులో ఎలక్షన్ వచ్చినది మునుగోడు ఎలక్షన్ వచ్చినా మాకైతే సహకారం జరిగింది ఏం లేదు మాకు ఆయన చేసింది ఏమి లేదు గొర్రెలు ఇస్తాడు ఇస్తానే డబ్బులు కట్టుకుండు 32,000 అన్నాడు 32,000 మళ్ళీ 12,000 అన్నాడు కట్టుకుండు ఇచ్చిండు కొందరికి మళ్ళీ 45,000 కట్టుకుండు ఆ పైసలు ఓ బ్యాంకులు వేసినట్టే వేసిండు ఎగమట్ల మళ్ళీ లాకేసిండు ఓసారి వేయలేదు అప్పుడు మొదటి వాళ్ళకి ఇచ్చిండు 45,000 కట్టుకున్న వాళ్ళకి ఇచ్చిండు మూడేళ్లకి ఇచ్చినాయి నాకు రాలే 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 మన్నగైతే 44,000 మన్నగైతే ఇక పెద్ద పెద్ద మాటలు అయితే ఆయన బతకడానికి చెప్పేది ఆయన బతికేదానికి చెప్పేది కానీ మనకేం లేదు మాకు రోడ్డు సక్కగా లేదు ఓ తాగేదానికి నీళ్లు సక్కగా లేవు ఇక ఆయన మనకు చేసింది ఏం లేదయ్యా ఏనాడు మన దగ్గర ఎక్కి మనకు చేస్తే మేము ఓటేస్తే ఆపదే సాపదే ఆదుకుంటాడు మాకోసమే చేసేది అందుకున్న పనులు ఏ ఆయనకి ఇయ్యలేదు ఆయన మాకు ఒప్పుకున్న పని చేయలేకపోయాడు చేయలేకపోయి బయటికి వెళ్ళిండు మంచోళ్ళు మంచి మనుషులు వాళ్ళ కుటుంబమే మంచిది ఆపత వచ్చిన ఇట్లా బాగా లేకున్నా దేనికైనా ఆదుకుంటుండు 10 పైసలు పెట్టాబెడుతుండు ఏం అమ్ముడు పోలే ఇది మా జనం కోసం పోయిండు నమ్మకం ఉన్నది మాకు నమ్మకం ఉండే ఇంత లెక్కన వచ్చినాం నమ్మకం లేక ఏం రాలేదు ఇల్లు ఇస్తానడు భూమి ఇస్తానడు లేని వాళ్ళకు అని ఆశ చెప్పిండు లేనికి 3 ఎకరాలు భూమి చూపిస్తానడు అది లేదు 3 గుంటలు లేదు ఈ రోడ్డు చూపిస్తా ఆ రోడ్డు చూపించండు అది చూపించండు ఇది చూపించండు వీళ్ళు నల్లాలు వేస్తే ఒకరికి వస్తున్నాయి ఒకరికి వస్తాయి నల్లాలు కూడా అత్తలేవు ఆడు బంగారు తెలంగాణ ఆయన అంటాడు రేపు రేపు మన ఇది వేసి వేస్తాడు ఏది గిట్లు తీసి అచ్చరాలు పెట్టి ఈ పేకాన్ని అడి చేస్తుండు పేకాన్ని అడి చేస్తుండు ఏ కేసాలను మేము ఏమైనా అమ్ముతలేము ఆయన గొర్రెలు ఇచ్చిందే లేదు మాకు చచ్చిందే లేదు మా పైసలు అంటే వేసుకుండు బ్యాంకులు వేసిండు అన్నాడు లాకేసుకుండు విన్నావా అయి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేది ఎంతో చచ్చేది ఎంతో మా పైసలు మాకు ఇప్పుడు పడిదింగినా బాగుండు మళ్ళీ ఏ ఇప్పుడు పిల్లి గోడ మీద పిల్లి ఇటో ఆటో మరి ఎప్పుడు పోయాయి కోటీశ్వరు మన సచ్చిపోయిన వాడికి ఒక 10,000 పంపిండు లక్ష రూపాయలు రాజగోపాల్ రెడ్డి ఇచ్చిండు ఎప్పుడు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది అధికారంలో ఉన్నది పైసలుగా బలంగా ఉన్నది చూసుకున్న ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు మరి ఎట్లా ఉన్నది ఆయన గురించి చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి నువ్వు కోసుకుంటే ప్రభాకర్ రెడ్డి అని గెలిపించినావు గెలిపించిన తర్వాత ఒక్క పని చేయలే చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ఏ ఉండి ఏమంటే దున్న పోతుకు ముళ్ళు ఆడిచ్చినట్టే ఉంది ఈయన ఏం పని చేయలేదని అన్నాడు నేను అడిగిన అయ్యా సుధాకర్ రెడ్డి గారు మీరు ఏదేటోళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు తిడుతురు తిట్టుకుంటాం మీ ఎమ్మెల్యే అపాయింట్ చేసిండ్ర మరి ఆయన చూసుకుంటే పోవగలండి ఇప్పుడు వచ్చి ఆయన ఆయన చేయకపోయాడు అలాగే సత్తాన నువ్వు ఆగినాడు నాకు రేషన్ కార్డు కొట్టేసాడు నాకు 6 వీటిలో ఒక కొడుకు రేషన్ కార్డు 35 కిలో అంతోదయ కార్డు ఉంటే ఆ కార్డు కొట్టేసాడు వచ్చినాక పింఛను లేదు ఏ పనులు చేసినాక ఇక సత్తానానికి చేస్తానికి చేస్తాను సత్యాన లేదు సత్యం సత్యాన కూడా తెచ్చాడు అనుకోవాలి ఇక ఒక్క పని చేయలే ఒక్క పని చేయలే ఆయన ఓటేయరు ఒక పావులంతా పోతే దొంగతనంగా ఎదట నేను ఇది పెట్టకపోతే మళ్ళీ నేను లూటిపోతట్టుంది అనుకోని గుర్రలోని పెట్టిండు ఈయన వాళ్ళకి పింఛను ఇచ్చిండు పింఛను పెట్టిండు బర్రలోని పెట్టిండు వేరే వేరే ఇంకా ఇల్లు చూపిస్తా 3 విడతల 2 విడతల పైసలు బ్యాంకులు మాఫ్ చేస్తాను అది పోయింది ఇది పోయింది అన్నీ పోయినాయి ఇప్పుడు మళ్ళా అందరికీ మళ్ళీ కొత్త ఆట పెడుతుండు ఎందుకంటే ఈ ఓట్ల ముంగల పెడితే నేను వస్తాను
రాజగోపాల్ రెడ్డి గెలవాలి మాకు ఆయన మంచి అంత గ్యారంటీ ఉంది బలం లేదు బలం లేదు లేదు రాజగోపాల్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ బలం అయింది ఆయన పోబోయి ఇట్లా అయింది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కొన్న బలం ఓలికి లేదు అంతే పార్టీ పనిచేస్తుంది ఏం చేస్తాం సార్ పనిచేస్తాడు ఆ నా నుంచి చేసిన వాళ్ళ ఇల్లు దేనికైనా ఆరోగ్యం బాగాలేకుంటే డాక్టర్కి ఇట్లా సంగతి అయ్యేట హాస్పిటల్ కూడా ఫోన్ చేసి పెట్టుకురు